హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. రైస్లోకి, చపాతీలోకి టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా సింపుల్గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ టమాటా పప్పు. తయారీ విధానం చూసేయండి. ముందుగా శుభ్రంగా కడిగిపెట్టిన ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి. అలాగే ఒక అరకేజీ దాకా టమాటాలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకోండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండు రసమైన వేసుకోవచ్చు, డైరెక్ట్గా చింతపండు అయినా వేసుకోవచ్చు అండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పు ములిగేంత వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల నీళ్ళు వేస్తున్నానండి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోండి. నాలుగైదు విజిల్స్ తర్వాత చూస్తే పప్పు ఇలా ఉడికి ఉంటుందండి మెత్తగా. ఇప్పుడు పప్పు గుత్తుతో మెత్తగా మెతుపుకోండి. ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెదిపిన తర్వాత పప్పులోకి తాలింపుని వేసుకోవాలండి. తాలింపు తయారీ విధానం కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రేకల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పుని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీరా కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. ఈ తాలింపు లైట్గా చిట్టుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు ఇలాగ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోండి. 1-2-3 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. అలాగే 1-2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. ఈ తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా తాలింపుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోండి. తాలింపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని తయారు చేసుకున్న టమాటా పప్పులోకి వేసుకోండి. తాలింపు వేసిన తర్వాత పప్పు 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చండి. లేదు అనుకున్నా పర్వాలేదు, తాలింపు వేసేస్తున్నాం కాబట్టి అలాగైనా టేస్ట్ బాగుంటుంది. లేకపోతే తాలింపు వేసిన తర్వాత ఉడికించుకున్నా పర్వాలేదు, మీ ఇష్టము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు తయారైపోయిందండి.
చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.